మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు, పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళితేనే నీ ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే మనం ఓడిపోతున్నాం. పనిమంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలాగా భావిస్తారు. సాయం చేస్తానని చెప్పడం కాదు, చేసేయాలి మిత్రమా. చేశాక ఎవరికీ చెప్పనవసరం లేదు, ఇది మాత్రం గుర్తుంచుకో మిత్రమా. కాలికి తగిలే ఎదురుదెబ్బలు నడడం నేర్పిస్తాయి, మనసుకు తగిలే ఎదురుదెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. ఎలా బతకాలో నేర్పిస్తాయి. మన శక్తి కన్నా మన సహనం ఎక్కువ ఫలితాలను సాధించి పెడుతుంది, మన విజయానికి నాంది పలుకుతుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులాగా నువ్వు గుర్తొస్తున్నావని సంతోషపడు. మాటకు మాట ప్రతీకారం కాదు మిత్రమా, మౌనమే దానికి సరైన సమాధానం. పరిస్థితులు మనల్ని సృష్టించడం లేదు, మనమే పరిస్థితులను సృష్టిస్తున్నాము. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది, జాగ్రత్త మిత్రమా. అణుకువ లేకపోతే అందం కూడా వికారాన్ని కలిగిస్తుంది, తెలుసా మిత్రమా? అణుకువ చాలా చాలా అవసరం మనకు. వేల కొద్ది మిత్రులను కలిగి ఉండడం అద్భుతం కానే కాదు, వేల సమస్యల్ని కూడా ఎదుర్కోగలిగిన ఒకే ఒక్క మిత్రుని సంపాదించడం మాత్రం మహా అద్భుతం. మనం జీవితంలో చేసే రెండు అతిపెద్ద తప్పులు ఏమిటో తెలుసా? మొదటిది టెంపరరీ ప్రాబ్లమ్స్ కోసం పర్మనెంట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, రెండవది పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కోసం టెంపరరీగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆలోచించు మిత్రమా, పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలి అనుకుంటే నీతో నువ్వు గెలువు. ఎందుకంటే నిన్ను నువ్వు గెలిస్తేనే ఈ ప్రపంచాన్ని నువ్వు గెలిచినట్టు మిత్రమా. ఆలస్యం చెయ్యబాకు. గెలవాలని ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు, తెలుసా మిత్రమా? ఆశ అనేది చాలా ఇంపార్టెంట్. నిరాశావాది అవకాశంలో కష్టాన్ని చూస్తూ ఉంటాడు, కానీ ఆశావాది కష్టంలో అవకాశాన్ని వెతుకుతూ ఉంటాడు. మనం ఆశావాదిగానే కష్టంలో అవకాశాన్ని వెతుకుతూ విజయాన్ని సాధించాలి. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఆ భయాన్ని భయపెట్టేలాగా చేయాలి మిత్రమా, మనని చూసి పారిపోవాలి ఆ భయం. మీరు ఒక పనిని చేయగలమని నమ్మితే చాలు, తెలుసా, సగం పని అయిపోయినట్లే. నమ్మకం చాలా ఇంపార్టెంట్ సక్సెస్ సాధించడానికి, ఒక పునాది లాంటిది నమ్మకం అనేది. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ఏంటో తెలుసా? ప్రాణం కోల్పోయినప్పుడు వచ్చేది కాదు, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు వచ్చేదే నిజమైన మరణం. సాధ్యం కాదు అనే భావన నీలో ఉందా, దాన్ని వెంటనే తొలగించు. ఎందుకంటే సాధించగలము అనే నమ్మకమే విజయంలో తొలి అడుగు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు ఎప్పుడూ విచారంగానే ఉంటాడు. కానీ నీకు తెలుసా మిత్రమా, గెలుపు ఓటములు కాదు, ఈ రెండూ శాశ్వతం కాదు అని తెలుసుకున్నవాడే ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. అది గమనించుకోవాలి మిత్రమా. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించి చూడు, మరోసారి మరోసారి ప్రయత్నిస్తూనే పో. విజయం నీ బానిస అవుతుంది, విజయం నీ తప్పకుండా నిన్ను వరిస్తుంది. ప్రయత్నంలో మాత్రం ఓడిపోకు మిత్రమా. బంగారానికి పరిపూర్ణమైన ఆకారం రావాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు. అలాగే మనిషి కూడా జీవితంలో ఒక స్థానాన్ని పొందాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవు, దానికి సిద్ధంగా ఉండాలి మిత్రమా. అంతేకాని బాధలకు భయపడితే జీవితంలో మనం ఏదీ సాధించలేము. గమనించుకో మిత్రమా, బాధ కాదు భయం కాదు. అష్టలక్ష్ములలో ఒక ధైర్యలక్ష్మి ఉంటే చాలు తెలుసా, మిగతా అన్ని లక్ష్ములు మన తోడు ఉన్నట్లే. అలాగే అందుకే ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు మిత్రమా, ధైర్యే సాహసే లక్ష్మి అని. ధైర్యం ఉంటే చాలు, మనకి అంత మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.